హలో అండి, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుందండి. రైస్ పెట్టేసిన, రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన, కర్రీ మాత్రం ఇంకా చేయలేదండి. కర్రీకి వచ్చేసి చికెన్ వండుకుందాం అనుకుంటున్నామండి. ఈరోజు మేము థర్స్డే అయినా కానీ మేము చికెన్ తింటామండి. అయితే మా బాబుకు చెప్తున్నా, వెళ్ళి చికెన్ తీసుకురారా, చికెన్ వండుకుందాం. ఎందుకంటే నోరు సర్దులు, అందరికీ సర్దులు జ్వరాలు వచ్చి నోరంతా ఖరాబ్ అయిపోయింది. కొంచెం మిరియాల పొడి అవన్నీ వేసుకొని స్పైసీగా చేసుకుందాం అంటే సరే మమ్మీ అని చెప్పిండు. వాడు అక్కడ కూర్చుండు, వాడు వెళ్తాడో లేకుంటే వాళ్ళ డాడీని తెమ్మంటాడు నాకు తెలియదు. తెచ్చినాక రెసిపీ ఎట్లా చేయాలనో చెప్తానండి. నేనంత పెద్ద షెఫ్ నేమ్ కాదండి, నాకు వచ్చింది ఎట్లా చేయాలో చెప్తానండి అంతే. ఓకేనండి. ఇప్పుడు టైం వచ్చి 7:15 అవుతుందండి. ఏంటంటే ఆ విషయము నేను లాస్ట్ ఎండ్లో చెప్తా, గడికి రిపీట్ చేయొద్దండి. అయితే నేను మా బాబు ఎందుకు నేనే వెళ్తా, టైం ఉంది కదా, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చని నేను మా పాప ఇద్దరం వచ్చామండి. చికెన్ తీసుకొని వద్దాం, అట్లనే 2-3 ట్యాబ్లెట్స్ తెచ్చుకుందామని. ఇదేనండి ఆ మెడికల్ షాప్ నేను చెప్పింది. మెడికల్ షాప్ చెప్పడం తప్పు అవుతుందండి, హాస్పిటల్ అనాలా, ఎందుకంటే ఆయన మెడిసిన్స్ అట్లా ఇస్తాడు. ఇంత జ్వరం సర్ది దగ్గైనా ఇమీడియట్లా తక్కువైపోతుంది అండి, అంత మంచి మెడిసిన్స్ ఇస్తాడు. లేదు, ఇదేమో హాస్పిటల్ అండి, మెడిసిన్స్ అయితే డాక్టర్ కంటే ఎక్కువ మంచి మెడిసిన్స్ ఇస్తాడు అన్న. లే అన్న, చికెన్కి వచ్చిన ట్యాబ్లెట్ తీసుకుందామని వచ్చిన. సరే అన్న, వెళ్ళి వస్తా. ట్యాబ్లెట్స్ తీసుకున్నామండి, ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్తున్నా. బాగా ఇస్తాడు ట్యాబ్లెట్స్ అయితే, చాలా బాగా ఇస్తాడు. మేము ఎక్కువ మేజర్ ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్తామండి, ఇంట్లోనే హోమ్ రెమెడీ చేసుకుంటాం, అది కాకుండానే ఈ మెడికల్ షాప్కి వస్తామండి. ఓకేనండి. టాలెంట్ స్కూలా? సూపర్ జూనియర్ కదా. ఇంకా దగ్గరకు వచ్చేసిన పాప మా బాబు ఇక్కడనే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందండి. చాలా మంచి డాక్టర్ ఈ డాక్టర్, ఇంకో డాక్టర్, ఇద్దరు డాక్టర్. నాటికోడి కూర బాగుంటుంది అండి, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ, నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. మా పాప వెళ్ళిందండి చికెన్ తీసుకురానికి. నేను పక్క షాప్లోకి వెళ్తుండే, ఈ షాప్కు వస్తుండే కానీ చాలా తక్కువ, పక్క షాప్లో రెగ్యులర్ వెళ్తుండేనండి నేను. అమ్మ 20 రూపాయలయా? ఎల్లిగడ్డ లేదా? అండి మా హనీ మిజ్జుల్కి కోడి కాళ్ళు చాలా ఇష్టపూర్తిగా తింటుండే శాండ్విచ్ లాగా. షాప్ బంద్ ఉంది. ఎన్ని వస్తాయి ప్లేట్కి? ఈ మిర్చి 5 పీసెస్ వస్తాయి. ఆలు బజ్జీ 20 రూపీస్ కా? 25 కా? 30కి 5. నువ్వు మిర్చి కట్ చేసి చేస్తావు కదా? అయితే 5 మిర్చిలు కట్ చేసి వేస్తే ఒక ప్లేట్. అవే మిర్చి. ఏ ఊరికి వెళ్ళేసి వచ్చిర్రు? వికారాబాద్. మీ ఊరు ఎక్కడ? వికారాబాద్ దగ్గర పరిగి. ఇప్పుడు వేస్తున్నావు అది? నెక్స్ట్ పునుగులు వేస్తున్నా, చట్నీ అవుతుంది ఇంట్లో, ఆమె పట్టుకొస్తుంది. మా బాబు ఇట్లా గాంధీ బొమ్మకు పోతున్నాం అంటే పునుగులు తీసుకురా మమ్మీ అంటే వచ్చిన. అక్కడ బంద్ ఉందన్న షాపు? అవును, లక్షణాలే కదా, రోడ్ల మీద అన్ని బంద్ చేసి మంచి వేడి తీసుకుంటున్నాం కదా. ఓపిక, పేషెన్స్. మా పాప హెయిర్ కట్ ఇలానే చేయించుకుందండి 3-4 టైమ్స్. బాగా చేస్తారు, ఇలా 100 రూపీసే తీసుకుంటుండే పాప. ఈమె మొత్తం కర్లీ హెయిర్స్ అండి, ఇట్లా చాలా కర్లీ అంటే చాలా కర్లీ వేసి ఇట్లా చేయి పెడత కూడా చిక్కు చిక్కు ఉంటుండే అట్లాంటివి. చేయి పెడితే కూడా బయటికి రాకపోతుంది, అంత కర్లీ వేస్తాడు. అందువల్ల ఆమె కటింగ్, ఆమె ఇష్టపూర్తిగా కటింగ్ చేయించుకుంది. ఆ షాప్లో 3-4 టైమ్స్ చేయించుకుందండి, కానీ ఎన్నిసార్లు చేయించుకున్నా కానీ 100 రూపీసే తీసుకుండే.
मम्मी चिकेन क्यारी डाली बिर्यानी चेस्ता नेनु बजार बोकर मुंदु नेनु सीनु देस्ता चिकेन सीनु पंपिस्ता नेने नेने अंत मुंदे नेनु राइस पेट्टेसिना लेकुंडे बिर्यानी चेस्तुंडे सोफ मीदे काल मीडियो बाधपड़ा ఎట్లా మనం వంట చేయలే కదా అలి వంట చేయలే కదా ఇంకా అప్పుడెంత ఆర్ అవుతుంది టైం వంట చేయలే కదా చికెన్ కర్రీ ఇట్లానే చేస్తా కదా అదే తీద్దామా అనుకున్నా కానీ పొద్దు నుంచి చేసి అట్లయితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అలి కానీ ఏంటంటే ఎంత అయినా కానీ మీరు ఏమంటుండాలి ఓటమి ఒప్పుకోవద్దు డోంట్ గివ్ అప్ నెవర్ గివ్ అప్ అది నా పద్ధతి నేను 100 కి 99 దాంట్ అండ్ ఆఫ్ 99 गि असल लास्ट दाका नीन ना नेचर अट्लांटिदि अयिते नेनु डिलीट अयिपोयिंदि गानी बाधवल्ले मल्ला नेनु एट्लैन वंट चेयले कदा वंट चेसि कंप्लीट चेसेस्ता दांट्ले एमुंदि నీకు తెలుసా మనకి దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి తెలుసా మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అదే దేవుడు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అయితే సీన్ వెళ్తే అన్ని వీడియో తీయాలని నేనే వెళ్ళా మార్కెట్ కి మెడికల్ షాప్ మనం ఎందుకంటే హోమ్ రెమెడీ హోమ్ ఆన్ చేసుకుంటాం కదా ఆయన తగ్గకుంటే మెడికల్ షాప్ లో సెకండ్ ఆప్షన్ టాబ్లెట్ తెచ్చుకుంటాం ఇప్పుడు ఏం చేస్తున్నా చికెన్ సరే మరి జల్దీ చేసే నేను ఎక్కువ శాతం పచ్చి చేస్తా ఆయిల్ లా కాదు పచ్చి చేస్తా నాకు అదే అలవాటు అండి ఇది బిర్యానీకి చేస్తారు కదా చికెన్ కి కూడా పుదీనా బగారాకు బండపువ్వు ఆనియన్ నేను కలపాలా ఒక్క నిమిషం డాలి నేను ఇస్తా నువ్వు పొయ్యిదే కారం ఉప్పు ఒక్క నిమిషం ఇది గరం మసాలా అన్ని ఇట్లా వేసి పౌడర్ చేసుకుందాం యాక్చువల్లీ బిర్యానీ చేద్దాం అనుకొని ఇవన్నీ పెట్టిన కదా లాస్ట్ సెకండ్ లో చికెన్ కర్రీ అయిపోయింది అంత ముందు నేను రైస్ పెట్టినా డాలి అవదని చెప్పొద్దు రైస్ పెట్టినా కానీ ఆ స్పైసీగా ఉంటది నోరు బాలేదు కదా నాకు తెలియదు రైస్ పెట్టను అని నేను ఏం అబద్ధాలు చెప్పలే నాకు తెలియదు నేను ఎప్పుడు అబద్ధం చెప్ప ఎందుకంటే ఒకసారి చెప్తే అది హ్యాబిట్ అయిపోతుంది పెరిగా నేను మిక్స్ చేస్తా ఒక్క నిమిషం కలిపి పెడతా నువ్వే కడాయిలు వేసేసి దీంట్లో గరం మసాలా పుదీనా కొత్తిమీర అలమెలిగడ్డ పచ్చిది అలమెలిగడ్డ ఇంకేమంటారు బగారాకు బండపువ్వు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెరుగు అన్నీ కలిపి నేను ఎక్కువ శాతం నేను కర్రీ చేస్తే పచ్చి వేస్తా అండి నేను పప్పు చేసినా కానీ ఆనియన్ పప్పు మసాలా చూడు పచ్చి ఎక్కువ నేను ఎక్కువ ఇష్టపడతా అంటే దాని టేస్ట్ ఎలాగుంటుంది కడాయిలో ఆయిల్ పోసిన అండి కొంచెం మంచి హీట్ అయ్యిందనుకో జల్దీ అవుతుంది కర్రీ మా పాప వండుతా అని చెప్పి చూడండి పని దొంగ పిల్ల పని అంటే భయపడుతుంది ఒకటి ఏంటంటే ఆమ్లెట్ ఒకటి మంచిగా చేస్తుంది ఎందుకు అవదని చెప్పాలా కానీ నేను అన్నం తింటా కదా తినండి కూర్చుంటే వేడి ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ పోసుకొని తీసుకొస్తుంది దీని అంచుకు పప్పు అంచుకు చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ మేము ఇప్పుడు పప్పు ఏం లేదు ఇదే అంటున్నా పచ్చడిలా చేసుకొని తినొచ్చని అంటున్నా అండి మసాలాలన్నీ మంచి పట్టుకున్నాయండి నాకు ఆయిల్ చూస్తే పిచ్చి ఆయిల్ అందరూ అదే అంటారు మా అక్క జిల్లాలో అందరూ అదే అంటారు ఇట్లా కర్రీస్లలో మొత్తం ఇట్లా తేలుతుంది అంత ఆయిల్ వస్తుంది అని క
కానీ కొంచెం కర్రీస్ లలో ఆయిల్ తోటే టేస్ట్ వస్తది కదండి మరి అంత తక్కువ వస్తే బాగుంటది ఎంతలా ఎంత పోయాలో అంత ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తది కర్రీస్ ఒక నిమిషం మరి నేను చేయి కడుక్కుంట ఎవర్ లేరు కెమెరా పట్టుకుందుకు షాప్ కా ఇది కలుపునా సార్ నేను ఫోన్ మళ్ళా స్లిప్ అయి కింద పడగ ఇట్లా ఇట్లా నా కల్పనకి వస్తలేదు కర్రీ ఉడుకుతుందండి ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మొత్తం మనము फाइनली करी अयिपोयिंदी स्पाइसी चिकेन फाइनल चिकेन करी स्पाइसी चिकेन करी कंप्लीट अयिपोयिंदी मेम तिनले वीडियो अपलोड तिंदमानी वेट चेस्तुन्नामंडी मेमु पोद्दुनुंची जम चेसि पेट्टिन मुच्चट्लन्नी इवेनंडी रेपु ई टाइम वरकु मरिन्नि कलुसुकोंडी मीकु गानि ई वीडियो गानि नच्चिनट्लयिते लाइक शेर सब्स्क्राइब ओकेंडी बाय।